కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం కేంద్రమైన రౌతులపూడిలో అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు వినతిపత్రం పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుర్ల శ్రీను, కొత్తపల్లి అర్జున్రావు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు సిహెచ్ వెంకట్, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా కేజీపీఎల్ ఏస్తన్ ప్రియాంక మెండల్స్ పెద్ద పెద్ద పరిమితి మించిన లోడ్ వేసుకుని అతివేగంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తరచూ ప్రతిరోజు ఎక్కడొక చోట ప్రమాదాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. సరైన పత్రాలు లేని లారీలతో ఉన్న అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్న భయం కనిపిస్తోంది. నమస్కారం అండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిసర ప్రాంతాలైన రౌద్రపూడి మండలంలో బంగారిపేట, తిరుపతిపేట, స్పైడ్పాల, అల్లంపేట, ములగపూడి గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా భారీ మైనింగ్ తవ్వకాలు ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటలేదు. కానీ అది ఈ మైనింగ్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ పెద్ద పెద్ద లారీలు తిరిగి పెద్ద పెద్ద బండరాళ్ళు వేసుకుని వెళ్ళడం వల్ల రోడ్లంటే వెళ్ళే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది చెందుతున్నారు. ఎందుకంటే వారానికి ఒక యాక్సిడెంట్ అన్నా జరిగి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కూడా బలహీనిస్తున్నారు కాబట్టి లారీ వెంబడి వచ్చే దోగరా కూడా ప్రజలకి హాని కలుగుతుంది. ఈ విధంగా శ్వాసకోశ ఇబ్బందులు కూడా పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, పేద ప్రజలు కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. దీని మీద ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ ఏర్పాటు చేసే వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలా, ఎంతవరకు పర్మిషన్ ఉందో లేదో కూడా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఉన్నత అధికారులందరూ కలిసి, జిల్లా అధికారులందరూ కలిసి ఈ యొక్క ఈ అక్రమ మైనింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు అండి. మరి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో చాలా దారుణంగా మరి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారండి నాయకులందరూ. ఎందుకంటే ఎంఆర్ఆర్ కానీ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే గ్రామంలో సర్పంచ్లు కానీ ఆర్డిఓ కానీ కలెక్టర్ దాకా ఈ ఓటర్లన్నీ వెళ్ళిపోతున్నాయండి. అందుగురించి పెద్దలు ఏమైపోయినా ఎలాగున్నా వాళ్ళకి సంబంధం లేనట్టుగా మరి తెలిసి తెలియనట్టు చూసి చూడనట్టుగా ఉంటున్నారండి. కాబట్టి ఈరోజు మేము మరి అందరికీ చెప్పాలని మేము కూడుకొని ఈ విధంగా ఇక్కడ ఈ చిన్న మీటింగ్ పెడుతున్నాం అండి. అలాగే మరి ఇంకా మరి కొండల్లో ఎన్ని అడుగులు వెళ్ళాలో, ఎంత లోతుకి వెళ్ళాలో అన్నది లేకుండా ఆడి తూచినట్టు లోనికి వెళ్ళిపోతానండి. అక్కడ భయంకరమైన మరి భూకంపాలు కూడా వస్తాయండి. అలాగే కాకుండా మరి ఈ చుట్టుపక్కల కొండలన్నీ వాళ్ళు శుభ్రంగా మట్టానికి తీసేస్తారండి. ఆ కొండల్లో ఎన్నో కొన్ని వందల జంతువులు ఉన్నాయండి. మరి ఆ జంతువులు తాగడానికి నీళ్ళు కానీ మేయడానికి మేత కానీ లేకుండా కొండలని శుభ్రంగా బూడి తీసేస్తారండి. కాబట్టి మరి మనకున్న హక్కులు కూడా ఆ అడవిలో జంతువులు కూడా చాలా హక్కులు ఉన్నాయండి. వాటిని చంపడానికి కానీ వాటి నుండి నివసించి ఇల్లు తీసేయడానికి కానీ మరి అది రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. కాబట్టి మరి వీళ్ళందరూ డబ్బు ఉన్నవాడు కాబట్టి వీళ్ళందరూ మమ్మల్ని మా ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గర ఉన్న కొండలన్నీ తవ్వుకొని వాళ్ళు పట్టిపోయి వాళ్ళు కోట్లు లక్షలు సంపాదించారండి. మరి మేమైతే వాళ్ళు సోత్రంగా కూడా పెద్ద పెద్ద లోన్లు వేసుకొని ఒక రాయి పడ్డదంటే ఒక చిన్న కోర ఎంత ఉంటుందండి. ఆ రాయి అదే మనిషి మీద పడితే ఆ మనిషికి సమాధానం ఎవరు చెప్తారండి? ఆ మనిషి ఎందుకు పనిచేయడు? కాబట్టి మరి మీరు వెంటనే మరి ప్రభుత్వం పట్టించుకొని ఈ మైనింగ్ని మరి దానికి సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అయ్యా, నా మాటలు ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో అందరికీ నేను నమస్కారం చూపించుకుంటూ దేవుడు ఇచ్చిన సంపదలన్నీ పెద్దవారు దూసుకుంటున్నారు కాబట్టి అయ్యా మాకు చాలా బాధగా ఉందండి అయ్యా. కాబట్టి రోడ్లని మీరు దయచేసి ఎడల్పు చేయండి అయ్యా. మీరు రోడ్లని ఎడల్పు చేసి మీరు కొండల్ని నైనా మైనింగ్ని దూసుకున్న వాళ్ళని మీరు ఏం చేస్తారంటే అయ్యగారు, మేము కోరుకునేదంతా అదే దేవుడిచ్చిన సంపద కాబట్టి అయ్యగారు మీరు ఏం చేస్తారంటే మీరు కూటమి పెట్టుకుంటారో ఆలోచిస్తారో మాకు తెలియదు కానీ అయ్యా, మీరు గవర్నమెంట్కి ఎలాగైతే ఒక పేదోడు పన్ను కడుతున్నాడో అలాగా వాళ్ళకి పన్ను కట్టించుకొని వాళ్ళకి మీరు తగిన పరిసిమెంట్ చేసి అయ్యా మా పల్లెటూరు రోడ్లు ఎడలిపి చేసి మీరు తోలుకుంటే తోలుకున్నారు కానీ బాబుయ్య దేవుడి దయవల్ల రోడ్లు ఎడలిపి చేసి అయ్యగారు ఈ పాలి మేము ఎక్కడైనా బైక్తో వెళ్ళడం కానీ ఎక్కడైనా సైకిల్తో వెళ్ళడం కానీ ఆ లారీకే సరిపోతుంది కానీ రోడ్డు మేము పక్కకు తప్పుకోవడానికి కూడా సూట్ ఉండలేదండి. అయ్యా మీరు రోడ్లు దేవుడి దయవల్ల ఎడల్పు చేసి మీటింగ్ పెట్టుకొని మీకు కావాలంటే అయ్యగారు మేము కూడా వస్తాం దేవుడి దయవల్ల.
మీ మీటింగ్లో మమ్మల్ని కూడా కాకెత్తే మేము కూడా వస్తాము. దేవుడి దయ వల్ల మీరు ఏం చేస్తారంటే ఆలోచించుకొని, మీరు ప్రధానమంత్రి గారే కావచ్చు, ముఖ్యమంత్రి గారే కావచ్చు, జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, అయ్యా మా పల్లెటూళ్ళలో రోడ్లు మటుకు మాత్రం చాలా ఇరుగ్గా ఉన్నాయండి, అయ్యగారు ఎవరైనా చాలామంది చనిపోతున్నారండి, బైక్ మీద వెళ్ళే వాళ్ళు, స్కూటీ మీద వెళ్ళే వాళ్ళు చాలామంది చనిపోతున్నారండి అయ్యా, చనిపోతున్నారు కానీ తోలకం ఆగటం లేదండి అయ్యగారు. మేము కలెక్టర్ గారికి చెప్పినా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి చెప్పినా, పోలీస్ స్టేషన్లో ఎస్సీ గారికి చెప్పినా, ఎస్పీ గారికి చెప్పినా, మేమేం చేయమయ్యా బాబు, పైన అధికారులు వాళ్ళకి అనుమతి ఇస్తున్నారనేసి వీళ్ళు చెప్పుకోతున్నారు. మేము పడ్డ శ్రమంతా హృదయపోకంట దేవుడు దేవాలి, దేవుడు మీలో ఉండి మరి సమావేశం పెట్టుకొని ఈ లారీలు వెళ్ళి వాళ్ళని ఆ వ్యాపారం చేసి వాళ్ళని ఆఫ్ చేసి మీరు రోడ్లు అడలుపు చేసి అయ్యా పేదోళ్ళమైన మాకు మేలు చేస్తారని, మాకు మాకు సాయం చేస్తారని అయ్యారు ఈ పాదాలు పట్టుకొని మా ప్రెస్ మీట్ చెప్పుకొని